బాలరాజు అధ్యక్ష ఉదయం నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బిల్లుని మరి ప్రవేశపెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలకు మేలు చేయాలి, ఎస్సీ ఎస్టీల్ని మరి అభివృద్ధి పదవిలోకి తీసుకురావాలి. రామానాయుడు గారు వచ్చేసారి వచ్చే ఎన్నికల్లో మీరు ఇక్కడ రారు, ఎస్సీ ఎస్టీల్ని గుణపాఠం చెప్తారు, ఎస్సీ ఎస్టీల్ని మరి పైకి తీసుకురావాలి. వారు సమాజంలో నిరాదరణకు గురయ్యారు. అలాంటి దళితులకి గిరిజనులకి న్యాయం చేయాలని మరి బిల్లు ప్రవేశపెడితే అధ్యక్ష, నిజంగా వారి యొక్క తీరు, వారు యొక్క చేస్తున్న చేష్టలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష, గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు మన ఎన్నికల్లో గట్టిగా ముచ్చెప్పారు అధ్యక్ష. 34 ఎస్సీ ఎస్టీలు 34 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక బాలస్వామి గారు మీకు ఎస్సీ ఎస్టీలు అంటే మరి నువ్వు ఆ యొక్క వర్గాల నుంచి వచ్చావు, ఆ వర్గాల నుంచి ఎమ్మెల్యేయు, ఆ ప్రజల కోసం నువ్వు మాట్లాడవా, ఆ ప్రజల కోసం మరి మేలు చేయవా, నిన్ను బకరా చేసి నిన్ను కూడా అక్కడ నించోబెట్టి బోర్డులో పెట్టి నిన్ను కూడా బకరా చేయబోతున్నారు. నేను అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈరోజు జగనన్న వైపు ఉన్నారు. ఎందుకంటే మన జగనన్న వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి మరి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాలు ఈరోజు మన జగనన్న చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక దళితులకి, ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు అధ్యక్ష, ఒక గిరిజన మహిళకి మరి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఎప్పుడైనా వాళ్ళ చరిత్రలో చేశారా అధ్యక్ష? వాళ్ళ చరిత్రలో ఎస్సీ ఎస్టీలు అంటే సులకన అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళకి గిట్టదు అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి జగనన్న నాయకత్వంలో నడుస్తున్నారు కాబట్టి ఈ రోజు అడ్డుపడితే మరి ఆగిపోతాం. ఇది ప్రపంచనం, జగనన్న ప్రపంచనం. ఈ ప్రపంచంలో మీరందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. మొన్న వచ్చే ఎన్నికల్లో 23 వచ్చినాయి, ఇంకా 23 కాదు కదా, ఒక్కటే ఒకటి వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా గమనించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల కాలనీలకు వెళ్ళి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి మరి ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోకి వెళ్ళి మరి పల్లె నిద్ర చేసిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారేనే అధ్యక్ష. ఎందుకంటే స్వయంగా నా నియోజకవర్గంలోనే, మా గ్రామంలోనే మరి మా ముఖ్యమంత్రి గారు మరి పల్లె నిద్ర చేశారు అధ్యక్ష, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. అదేవిధంగా మారుమూల గ్రామాలు మరి చాపరాయ అనే గ్రామంలో రమచారణ అధ్యక్ష 16 గిరిజనులు చనిపోతే అధ్యక్ష, అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ గ్రామానికి 1 కిలోమీటర్ దూరం మరి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని పలకరించి మరి ఆ ప్రజలకి ధైర్యం కల్పించారు అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారని అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు మరి కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడైనా మీ తీరు మార్చుకోవాలి. మీరు ఈరోజు అధ్యక్ష దుర్దినం అధ్యక్ష, ఈరోజు ఎస్సీ ఎస్టీల కోసం మాట్లాడే అవకాశం వచ్చినా కానీ ఈరోజు ఎంత యాగి చేస్తున్నారు. తప్పనిసరిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష.